విరూపాక్ష మూవీ చూద్దామని వెళ్ళిన మాకు ఇంకా 2.5 అవర్స్ టైం మిగలటంతో ఫుడ్ టైం 2 అయ్యింది కదా, సరే ఫుడ్ తీసుకుందామన్న ఉద్దేశంతో పైన 5th ఫ్లోర్లో బార్బిక్యూ సిగ్నేచర్కి అయితే వెళ్ళామన్నమాట. అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజు బాగా అంటే బాగా వర్షం పడింది, ఎందుకంటే వర్షం నీళ్ళు కూడా ఆ గ్రిల్స్లోంచి లోపలికి పడ్డాయి అన్నమాట. సిగ్నేచర్ మొత్తం బయట అంతా తడితడిగా ఉంది. సరే ఇక్కడికి వెళ్ళాము, మేము వెళ్ళటానికి ఎవ్వరు లేరు, మామూలుగా అంటే సర్వ్ చేసే వాళ్ళు తప్పితే ఎవరు లేరన్నమాట. అంటే ఇంకా ఫుడ్ రెడీ అయిందా లేదా అని చెప్పేసి వాళ్ళని అయితే అడిగాము. అడిగితే ఫుడ్ రెడీ అయింది మేడం అని చెప్పారు. ఇంకొంటి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఆక్వేరియం అయితే మనల్ని పలకరిస్తుంది, అంతకన్నా ముందు మనల్ని తాబేలు ఒకటి పలకరించింది. నేను ఈ వీడియోలో తీయలేదు, షార్ట్ వీడియోలో ఉంది. తాబేల్ని హాయ్ చెప్పేసి లోపలికి అయితే వచ్చాము. డైనింగ్ ఏరియా మాత్రం ఎంత అంటే ఎంత బాగుంది, సూపర్గా ఉందన్నమాట. యాంబియన్స్ అయితే అసలు వంక పెట్టడానికే వీల్లేదు. చక్కగా ఇక్కడ కనుక వచ్చారంటే చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి కానీ, బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి, అయితే ఫ్యామిలీని అందరినీ ఒక చోట గ్యాదర్ అవ్వడానికి, ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకోవడానికి కూడా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను బార్బిక్యూ నేషనల్ కూడా వెళ్ళాను అనమాట, విజయవాడ లైఫ్ స్టైల్ పైన ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళాను. నాకు అక్కడికన్నా ఇక్కడ కొంచెం వాతావరణం అంతా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఏరియా మొత్తం. ఒకసారి మీరు చూడండి, మీరు కూడా ఒకవేళ అంటే అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, ఓన్లీ 750 రూపీస్. అదే బార్బిక్యూ నేషనల్లో అంటే రోజును బట్టి అనమాట, ఒక్కో రోజు ఒక్కో రేట్ ఉంటుంది. అంతా 850 పైనే ఉంటుంది, 850-900 మధ్యలో, ఒక్కోసారి 1000 రూపీస్ కూడా ఉంటుంది అనమాట కాస్ట్. ఇవన్నీ ఏంటంటే మనం తినే కర్రీస్ అవన్నీ అనమాట. ఇదిగోండి చూడండి లోపల నుంచి బయటకి మొత్తం, ఇదిగోండి చక్కగా అసలు మొత్తం అంత ఏరియా మొత్తం చక్కగా ఎంత నీట్గా చాలా క్లీన్గా ఉందన్నమాట. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మ్యూజిక్ సాంగ్స్ పెట్టారనమాట, ఆ సాంగ్స్ కూడా వినటానికి ఎంత హాయిగా ఉన్నాయంటే అంత హాయిగా ఉన్నాయన్నమాట. మన వెళ్ళంగాల్లో ఇలా బొగ్గులు పెట్టాను ఒకటి తీసుకొచ్చి, దాని మీద చికెను మళ్ళీ ఫ్రాన్స్ అవి ఇవి నాన్ వెజ్ మటను అవన్నీ ఆ పుల్లలకి గుచ్చేసి ఆ బొగ్గుల మీద పెడతారనమాట. ఆ హీట్కి అవి తింటూ ఉండొచ్చు. మనకి వెళ్ళంగానే సలాడ్స్లో ఏమేమి పెట్టారంటే ఇది కొన్ని చూడండి, చక్కగా కార్న్ పెట్టాడు, కార్న్ చికెన్ వింగ్స్ అపోలో ఫిష్ ఇలా బోల్డ్ అనమాట, క్రాబు ఇలా బోల్డ్ అని అనమాట, బోల్డ్ అని తిన్నామన్నమాట. అన్లిమిటెడ్ అనమాట, ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు. అంతేగాని మీరు అన్నీ టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఏం చేస్తారంటే, ఓకే అంటే మీకు నచ్చినవి ఎక్కువ సార్లు తినకుండా అన్నీ ఒక్కొక్కటి తిన్నారనుకోండి, ప్రతి ఐటము మీరు అక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి క్రాబ్ కర్రీ, ఏమేమి కర్రీస్ ఉన్నాయో వీడియోలో చూడండి. మొత్తం అయితే చాలా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఏమనుకున్నానంటే ఇక్కడ జనం లేరు, ఏం లేరు, ఈ ఫుడ్ ఏమన్నా నిలవ ఉంటుందా, ఈ ఫుడ్ ఏమన్నా బాగుంటుందా బాగోదని చెప్పేసి అనుకున్నా. మా హస్బెండ్ ఏమన్నారంటే, నీ మొహం ఇక్కడ 11 గంటలకే మనం వెళ్తున్నాము, 11 గంటలకి ఎవడొస్తాడే, మనకంటే ఆకలేసి మనకి దూలం పుట్టిపోయామని అందరూ వస్తారా అని చెప్పి మా ఆయన కామెడీగానే అందిట్టారనమాట. ఇదిగోండి తర్వాత అసలు మీరు ఆ ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత మీకు కావాల్సినంత మొత్తం చైనీస్ ఫుడ్ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది, రైస్ ఉంది, పప్పు ఉంది, వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉంది, మొత్తం అసలు అంత అనమాట. వెజ్ అయితే వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఎంత అంటే 650 అంతా ఉందన్నమాట. దానికి దీనికి ఓన్లీ 100 రూపీస్ అనమాట డిఫరెన్స్. అంతా సలాడ్స్ మొత్తం అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుందో అని అనుకున్నాను నేను. ఇదైతే కీర్, అదైతే గులాబ్ జామ్ అనమాట. ఇదిగుంటే తర్వాత నేనైతే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. ఇక్కడ మన ఇష్టం అనమాట, ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఇంకా తింటానే ఉండొచ్చు, మీ ఇష్టం అండి. ఇది ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే, ఫుడ్ ఎక్కువ తింటాము మేము అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా బెనిఫిట్ అయ్యిద్ది. అంతా అసలు స్టార్టర్స్ మొత్తం కుమ్మేయచ్చు అనమాట, అన్నీ నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. మటన్తో సహా ఉందన్నమాట, మటను, ఫ్రాన్స్, అపోలో ఫిష్, చికెన్ వింగ్స్, ఇంకా మీకు ఏది కావాలంటే అదనమాట. వీడియో నచ్చితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి.